పార్టీ అన్నాను కూడా మనం అనలం ఇది పార్టీని ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఏ ఏవైతే ఉన్నాయో బీజేపీ కానీ లేదంటే జనసేన కానీ అంటే కుల వ్యవస్థతో కుళ్ళిపోయిన పార్టీలు ఒకటేమో మతంతో కుళ్ళిపోయిన పార్టీ ఒకటి కులంతో కుళ్ళిపోయిన పార్టీ ఈ మతంతో కుళ్ళిపోయిన పార్టీ ఈ కులంతో కుళ్ళిపోయిన పార్టీ కలిసి రెండు కలిసి మానవత్వం అన్నది కనీసం లేకుండా ప్రవర్తిస్తోంది మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నదానికి కారణం ఏంటంటే ఇక్కడ సీతానగరంలో ఒక దళిత వ్యక్తికి శిరోమండనం జరిగినప్పుడు ఈ రోజుకి కూడా అరెస్ట్ చేయలేదు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేయకూడదని చెప్పి కోర్టు నుంచి కాగితం తెచ్చుకున్నారు 5వ తారీఖు వరకు అరెస్ట్ చేయకూడదు అంటే తప్పు చేశాము 5వ తారీఖు వరకు ఆగండి దాంట్లో ప్రభుత్వం న్యాయం పంచుతుందని అన్నాను కదా ఇందాక నేను దీంట్లో శిరోమండలంలో సిబిఐ లేదు శిరోమండలంలో సిబిఐ లేదు వెంటనే పక్కన ఆ జనసేన శిరోమండలం జరిగింది జనసేన అంటే అది కుల వ్యవస్థ ఉన్న జనసేనలో జరిగితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా అంటే దాంట్లో భార్యాభర్తల్ని పని మనుషుల్ని ఇంటి మనుషుల్ని అందరినీ కూడా ఎంటుకలు కట్ చేసి ఎంటుకల్ని రిపోర్టు ఏంటది ఫారెన్సిక్ రిపోర్టు అన్నీ చేసి పగడ్బందీగా కేసు పెట్టి లోనేసి మళ్ళీ తీసుకుని మళ్ళీ వాళ్ళని తీసుకుని పోలీస్ కస్టడీకి ఎంత పగడ్బందీగా చేసిందండి అంటే జనసేన వాళ్ళు చేస్తేనేమో ఒక రకమైన ట్రీట్మెంట్ ఒక రకమైన ఇది గుడి దగ్గర జరిగితే ఒక రకమైన సిబిఐ ఎంక్వైరీ పోలీస్ స్టేషన్లో పోలీసులే కొట్టితే శిరోమండనం చేస్తే ఆడికి ఇప్పటి వరకు కూడా దోషులను అరెస్ట్ చేయకుండా ఎవడైతే ఫోన్ చేశాడో ఆడిని కూడా ఆడి ఫోన్ కాల్స్ పెట్టకుండా చేస్తూ ఉంటే వీటిని ఏమనాలి దీన్ని వీటిని ఏమనాలి దీన్ని న్యాయాన్ని న్యాయంలో న్యాయం దృష్టి పెట్టట్లేదు న్యాయాన్ని పంచుతుంది ప్రభుత్వం ఇంత దారుణమైన ప్రభుత్వం ఈ రకమైన ప్రభుత్వం అంటే ఒక పార్టీ అయితే ఒక న్యాయం ఒక కులమైతే ఒక న్యాయం ఒక మతం అయితే ఒక న్యాయం అంటే ఇటువంటి వైషమ్యాలు పెంచుతున్న ఈ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పార్టీ పరిపాలించడానికి అర్హత కోల్పోయింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అనౌన్స్ చేయండి అలాగే అక్కడ మీకు నిజంగా సిగ్గు లజ్జ ఏదన్నా న్యాయం అన్నీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి శిరోమండనం ఈ శిరోమండనంలో చేయండి సీతంపేట అదేవిధంగా అక్కడ కూడా శిరోమండలంలో సిబిఐ అయ్యండి వేసి మీరు న్యాయాన్ని వెలికి తీయండి తప్పితే కుత్సితమైన రాజకీయాలు చేసి పార్టీలు మనుషులు వ్యక్తులు సమాజం అంటూ దారుణంగా సమాజాన్ని మట్టుకు విరదీయొద్దని కోరుతూ సెలవు తీసుకుంటాను.